బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాన్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు లక్ష్మీ సుదర్శన హోమం అనేది మీరు ఎప్పటి నుంచి ప్రారంభం చేస్తున్నారండి? అసలు మనం రాబోయేది క్రోధినామ సంవత్సరం, అవునా? క్రోధి అంటే అంత క్రోధమే, అంటే కొంచెం సంవత్సరం ఆవేశపూరితమైనటువంటి భావజాలం అనేది అందరిలో కూడా ప్రజ్వలించేటువంటిది, ఎక్కువగా దాని ప్రభావం చూపించేటువంటి సంవత్సరం. ఒక సంవత్సరానికి, మన తెలుగు సంవత్సరానికి ఒక పేరుతో స్టార్ట్ అవుతుంటుంది. ప్రతి సంవత్సరం కూడా 60 సంవత్సరాలు. దాని ప్రభావం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఆ సంవత్సరానికి ఆ పేరు పెట్టారు. ఆ పేరును బట్టి ఇప్పుడు కొంతమంది ఉన్నారు, మనం నరసింహ అని పిలిచేవాళ్ళని మనం నరసింహ నరసింహ అని పిలవలేం, అవునా? అంటే ఆ పేరులో ఒక వైబ్రేషన్ ఉంటుంది, అలానే దాని ఫలితం కూడా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరానికి మనం రాబోయేటువంటి ఉగాది క్రోధినామ సంవత్సరం, ఉగాది ప్రారంభం అవుతుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ప్రజలకు వస్తుంది, రాజకీయ నాయకులకు వస్తుంది, అలానే సర్వసాధారణమైనటువంటి సామాన్యులకు కూడా వస్తుంది. వీళ్ళందరి కష్టాలు తీరాలి. సంకల్పం ఏమిటి? ఇందాక చెప్పుకున్నాం కదా, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఒక సత్సంకల్పంతో మనం చెబుతాం, నేను హోమం చేస్తున్నాను, నేను హోమం చేస్తున్నాను. నేను మీరు ఎవరం కాదు, భగవంతుడు సంకల్పిస్తేనే హోమం జరుగుతుంది, అంతే కదా? భగవత్ సంకల్పం ఎవరి మీద ఉంటుందో, భగవంతుడు అనుగ్రహం, వాళ్ళు మాత్రమే హోమంలో కూడా పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఆ భగవంతుడు అనుగ్రహం కలగాలి, అందరూ మంచిగా ఉండాలి. క్రోధినామ సంవత్సరం, క్రోధి అనేటువంటిది వికృత పదం కాబట్టి తప్పనిసరిగా, అంటే ఎక్కువగా వికృతమైనటువంటి చేష్టలు వచ్చే జరిగేటువంటి రోజులు కాబట్టి, చెడుగా ఉండేటువంటి రోజులు కాబట్టి, ఆ చెడు అంతా పోయి ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ మంచిగా ఉండాలి. ఇప్పుడు మనం పుట్టినరోజు రోజున కొత్త బట్టలు వేసుకుంటాం, అలానే ఉగాది పండుగ రోజున కూడా కొత్త బట్టలు వేసుకుంటాం. దేనికి? ఆ సంవత్సరం మొత్తం కొత్త బట్టలు వేసుకుంటాం, అవునా? నమ్మకంతోనే వేసుకుంటాం మనం. అలాగే ఉగాది రోజున ఏదైతే హోమం ప్రారంభిస్తున్నామో ఆ రోజున ఒక హోమంతో మనం సంవత్సరం మొత్తం ప్రారంభమవుతుంది. అంటే మంచి సత్ఫలితాన్ని, ధర్మకార్యాన్ని, దైవ కార్యంతో ఈ సంవత్సరం మనం ప్రారంభిస్తే దీని ప్రభావం సంవత్సరం మొత్తం ఉంటుంది కదా. ఉంటుంది, ఖచ్చితంగా. కాబట్టి అందుకోసమనే 41 రోజుల పాటు ఏప్రిల్ 9వ తారీఖు ఉగాది అయింది. ఆ రోజు నుంచి ప్రారంభించుకొని మరలా మే 19వ తారీఖు శనివారం వరకు 41 రోజు అవుతుంది. ఈ 41 రోజుల పాటు కూడాను ఈ యొక్క లక్ష్మీ సుదర్శన హోమాన్ని ప్రారంభిస్తున్నాం. అంటే ఇప్పుడు సమయం ఏ టైంకి అండి? అసలు ఎప్పటి నుంచి? ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది, 9:30 గంటల వరకు ఈ హోమం ఉంటుంది. ఈ సమయంలో ఎవరైనా రావచ్చు. ఇంకా మేము స్వయంగా కూర్చొని పాల్గొంటాం, ద్రవ్యాలు కూడా హోమంలో వేస్తాము. అంటే తప్పనిసరిగా చెప్తున్నాను, సంప్రదాయమైనటువంటి దుస్తులతోనే రావాలి. మగవాళ్ళు అక్కడికి వచ్చి పంచాబీ మార్చుకొని కూర్చుంటామన్నా సరే, లేదు ఆడవాళ్ళు కూడాను చీర లేదంటే పంజాబీ డ్రెస్సు, సంప్రదాయ దుస్తులు, మరి జీన్సులు, షార్ట్సు, ఈ టీషర్ట్స్ ఇలాంటివి కాకుండా సంప్రదాయ దుస్తుల్లో, దేవతా వస్త్రాలు అంటారు వీటిని, అసలు చీరని కానీ మగవాళ్ళు కట్టుకునేటువంటి పంచన కానీ, వీటిని దేవతా వస్త్రాలు అంటారు. అలాంటి సంప్రదాయ దుస్తుల్లో వచ్చి కూర్చొని చక్కగా చేసుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు హోమానికి సంబంధించి వస్తువులు ఉంటాయి కదండి, అవి మేము తీసుకురావాలి లేకపోతే మీరు చేయడం జరుగుతుందండి? హోమ ద్రవ్యాలు ఎవరికి వాళ్ళు తెచ్చుకోవడం అనేది కూడా అక్కర్లేదమ్మా, మొత్తం మనమే ఇస్తాం. ఇక్కడ నిజంగా మనం చెబుతున్నది ఏంటి అంటే, 41 రోజుల పాటు మన గోత్రనామాలతో హోమం చేయిస్తూ, ఒక రోజు హోమంలో వాళ్ళతో స్వయంగా కూర్చోబెట్టి చేయిస్తున్నాము అంటే అంతకంటే అదృష్టం మరొకటి లేదు అనే చెప్తాం. ద్రవ్యాలు కూడా మనమే ఇస్తాం. నిత్యం ఇక్కడ మనం వ్యాపారం కోసం చేస్తున్నటువంటిది కాదు. లోకా సమస్తా సుఖినో భవంతు, లోక కళ్యాణం కోసం ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో చేస్తున్నాం కదా. మరి గోత్రనామాలతో చేయించుకోవడం ద్వారా ఇంకాస్త తొందరగా వాళ్ళ వరకు, అంటే పర్సనల్గా ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి తప్పనిసరిగా మంచి ఫలితం అయితే ఉంటుంది కదా. కాబట్టి ద్రవ్యాలు కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అంతే. వ్యాపారం కాదు మనం చేసేది, అందరూ మంచిగా ఉండాలి. కాబట్టి గోత్రనామాలు, మరి ఈ దక్షిణ ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నామంటే, హోమం కార్యక్రమం జరగాలి అంటే తప్పనిసరిగా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారమే. బ్రాహ్మణులు ఉండాలి. ఈ రోజులో బ్రాహ్మణి దక్షిణ ఎక్కువ ఉంటుంది సామాగ్రి కంటే కూడా, కానీ అవన్నీ కూడా మేము పెద్దగా లెక్క వేసుకొని చేయటం లేదు. ఇదేమి ఎంతమంది వస్తే అంతమందితో ఈ హోమ కార్యక్రమం,
పది మంది వచ్చారు, పది మందితోనే చేయిస్తామంతే, దాన్ని ఆపే సమస్య అయితే లేదు. పది మందే వచ్చారు, మనకు డబ్బులు సరిపోవేమో. నిజంగా మాట చెప్పాలంటే ప్రారంభిస్తే భగవంతుడే ఇస్తాడు మనకు, అవునా? మనస్సులో చొరబడి వాళ్ళ చేత ఇది చేస్తూ ఉంటాడు. లేదు నాకే ఉన్నట్టు డబ్బు రావచ్చేమో, నేను డబ్బు ఖర్చు పెట్టడానికి అయితే వెనకాలసిన అవసరం లేదు, భగవంతుడికి ఖర్చు పెడుతున్నాం కదా మనం, మన ఇంట్లో కాదు ఎవరింటి పెళ్లికి కాదు మనం ఖర్చు పెడుతుంది, లోక కళ్యాణం కోసం కాబట్టి సంప్రదాయ దుస్తులతో రండి. దయచేసి దేవాలయం, మన దేవాలయం అనే కాదు ఏ దేవాలయానికి వెళ్ళినా సంప్రదాయ దుస్తులతో వెళ్ళండి. గురుగారు, ఇప్పుడు హోమంలో ఎవరైనా పాల్గొనొచ్చండి? అంటే ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, పెళ్ళైన వాళ్ళు, పిల్లలు కానీ, ఇప్పుడు భర్త చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు, వితంతులు, వాళ్ళు కూడా పాల్గొనొచ్చా? తప్పనిసరి, పిల్లల కోసం చేసుకున్న వాళ్ళు. ఇక్కడ ఏంటి అంటే, ఎవరైతే సంకల్పం చేశారు వితంతు అని చెప్పి మనం అంటాం, నేను అంతమంది కూడా చెబుతా, ధూమ్రావతి, ధూమావతి అనేటువంటి శక్తి భర్త లేనటువంటి స్త్రీగానే అవతరించింది. బొట్టు ఉండదు, తెల్లటి చీర కట్టుకుని ముసుగు వేసుకొని ఉంటుంది అమ్మవారు, భర్త లేనటువంటి స్త్రీగానే ఉంటుంది. ఆమెను కూడా ఆరాధిస్తాం మనం. దేనికంటే జ్ఞానం కోసం ప్రయోగ బాధలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఆవిడ ద్వారా తొందరగా పోతాయి, అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా. ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది, ధూమావతి అమ్మవారు అంటే తెల్లటి చీర కట్టుకుని బొట్టు లేకుండా ఉంటుంది పెద్ద ఆవిడ. కాబట్టి అట్లాంటి వాడు కూడా ఏ రకమైనటువంటి ఇదైతే లేదు. వాళ్ళ గోత్రం అంతా చక్కగా వాళ్ళు కూర్చొని హోమం చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.